హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్రా చెఫ్. ఆంధ్రా చెఫ్ లో ఈరోజు స్నాక్ రెసిపీ అండి, మరమరాలతో అప్పటికప్పుడు చేసుకునే మరమరాల మసాలా రెసిపీ అండి. దీనిని ముంత మసాలా అని, బొరుగులి మసాలా అని కూడా అంటారు. బయట బండి మీద అప్పటికప్పుడు మనకు ప్రిపేర్ చేసిస్తూ ఉంటారండి. ఇది వితౌట్ ఫైర్ రెసిపీగా దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ మరమరాల మసాలా రెసిపీని ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ని తీసుకొని 5 కప్పుల మరమరాలని యాడ్ చేసుకోవాలండి. ఫ్రెష్గా ఉన్న మరమరాలు యాడ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో స్టాక్ ఉన్న మరమరాలు అనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు కొద్దిగా హీట్ చేసుకోండి, క్రిస్పీగా అవుతాయి. మరమరాలని యాడ్ చేసుకొని దీనిలో పచ్చిమిర్చి 1 సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. 3/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి. 1/2 కప్పు టొమాటో ముక్కలు, 1/4 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఉప్పు యాడ్ చేసుకోవాలండి. మరమరాల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువగా పట్టదండి, చూసుకుని టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ కారాన్ని బౌల్లో యాడ్ చేసుకున్నాము. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఈ కారం వాటర్ని మరమరాల్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటన్నిటిని కలిసేలా మిక్స్ చేయండి. ఈ మరమరాల మసాలా ప్రిపరేషన్ని లోతుగా ఉన్న గిన్నెలో కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు మిక్స్ చేసుకోవడానికి బాగుంటుందండి. వేసినవన్నీ మిక్స్ అయ్యాయి. మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో చిన్న సైజు స్పూన్ అండి, ఇక్కడ చూస్తున్న సైజు స్పూన్తో 3 స్పూన్ల నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాము. నిమ్మరసం మరి ఎక్కువగా యాడ్ చేయకండి, పులుపు వస్తుంది. టేస్ట్ కోసమని యాడ్ చేస్తున్నాను. నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని 1/4 కప్పు వేయించిన పల్లీలు యాడ్ చేస్తున్నానండి. వేయించిన శనగపప్పు, పల్లీలు, సన్నకార పూస లాంటివి యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మరమరాల మసాలా రెడీ అయిపోయినట్టేనండి. సింపుల్ అండ్ క్విక్గా బొరుగులి మసాలాని ప్రిపేర్ చేసామండి. ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. మరమరాల మిక్చర్ని ప్రిపేర్ చేసిన వెంటనే సర్వ్ చేసుకోవాలి, లేదంటే మెత్తగా అవుతాయి. మరమరాల మసాలా రెసిపీని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు అండి. ముందే ప్రిపేర్ చేయకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకొని తింటే బాగుంటుంది. ఈ రెసిపీ మీకు ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా వీడియోని లైక్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఆంధ్రా చెఫ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.